హలో గైస్, నేను మీ సునీల్ చెర్రీ. నేను వచ్చేసా మీ ముందుకి మరొక వీడియోతో. సో ఇన్ని డేస్ అయితే ఇనాక్టివ్గా ఉన్నందుకు ఐఎమ్ సారీ. ఫ్యామిలీలో ఒక చిన్న స్పెషల్ అకేషన్ వల్ల ఛానల్లో అయితే ఇనాక్టివ్గా ఉన్నా, బట్ ఇప్పటి నుండి అయితే యాక్టివ్గా ఉండబోతున్నా. అండ్ మనమైతే ఈరోజు ఒక బైక్ని అయితే రివ్యూ చేయబోతున్నాం. దట్ ఈస్ నన్ అదర్ దాన్ MT15 అనమాట. సో ఈ యమహా MT15 అయితే నేను రైడ్ రివ్యూ చేయబోతున్నా. సో లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ ది వీడియో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం ఈ బైక్ని ఒకసారి వాక్ అరౌండ్ చేద్దాం. ఎలా ఉందనేది బైక్ లుక్స్ మీరు చూడండి. సో దిస్ ఇస్ యమహా MT15 అన్నమాట. MT15 ఏదైతే చూస్తున్నారో, చాలామందికి MT15 అంటే ఏటో తెలియదు. MT15 ఈజ్ నథింగ్ బట్ మాస్టర్ ఆఫ్ టార్క్ అనమాట. మనకి R15లోని అండ్ MT లోని సేమ్ ఇంజిన్ వస్తుంది, బట్ MT15లో ఏంటనేది కొంచెం టార్క్ ఎక్కువ ఉంటుంది. సో అందుకే దీన్ని మాస్టర్ ఆఫ్ టార్క్ అంటారు. అందుకోసమని దృష్టిలో పెట్టుకొని దీనికి MT అని పేరు పెట్టారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బైక్లోని ఫస్ట్ ఇంప్రెషన్ అనేది ఏంటనేది చూద్దాం. ఈ లుక్ బైక్ లుక్ కనుక చూస్తే మీకు ఒక మాన్స్టర్ లుకింగ్ ఫీల్లో వస్తుంది. బికాజ్ ఏంటంటే ఇది ఒక ట్రాన్స్ఫార్మర్ మోడ్లో ఉంటుందన్నమాట ఈ బైక్. ఫస్ట్ మీరు కనుక చూస్తే ఇక్కడ 2 లైట్స్ వెలిగి ఉన్నాయి కదా. సో ఇవి DRLs అనమాట, డే రన్నింగ్ లైట్స్. అండ్ మీకైతే ఇక్కడ ఒక ప్రొజెక్టర్ వస్తుంది, అది మనకి హెడ్ ల్యాంప్. కొంచెం బాగానే వస్తుంది హెడ్ ల్యాంప్. అండ్ మీకు ఈ సిగ్నల్స్ కనుక చూస్తే మాత్రం ఇవి హాలోజన్ ల్యాంప్స్ అనమాట, బల్బ్, హాలోజన్ బల్బ్స్. సో మీకు ఈ ఫస్ట్ లుక్కే మాత్రం ఇది ఆసమ్గా ఉంటుంది. ఒక్కసారి ఈ లుక్ని చూడండి. నెక్స్ట్ కనుక చూస్తే మనకి సస్పెన్షన్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ వస్తుందన్నమాట. ఫ్రంట్ USD సస్పెన్షన్ ఇవ్వలేదు. యాక్చువల్లీ ఈ మోడల్లో హెమహాలోని USD మోడల్ ఇస్తే ఇంకా బాగుండు, అంటే అప్సైడ్ డౌన్ సస్పెన్షన్ ఇచ్చుంటే ఇంకా బాగుండు అని అనుకున్నారు. కాకపోతే ఏంటంటే మన ఇండియన్ రోడ్స్ని దృష్టిలో పెట్టుకొని టెలిస్కోపిక్ సస్పెన్షన్స్ మాత్రం ఇచ్చారు. బికాజ్ ఇండియన్ రోడ్లో USD సస్పెన్షన్స్ అనేవి 4 కాయిల్స్ కంప్లైంట్ ఇస్తున్నాయి ఎక్కువగా. సో అందువల్ల USD సస్పెన్షన్ అయితే ఇవ్వలేదు. అండ్ మనం కనుక కొంచెం కిందకు వస్తే మాత్రం మనకి ఇక్కడ టైర్ చూసారు కదా, ఇది మనకి ఎక్కువ KTMలో కనిపిస్తాయి అన్నమాట ఈ టైర్స్. ఆరెంజ్ వీల్స్, ఇది 17 ఇంచ్ అలాయ్ అనమాట. మీకు ఇది సింగిల్ ఛానల్ ABSతో వస్తుంది. మీరు ఇక్కడ కనుక చూస్తే మీకు ఓన్లీ ఫ్రంట్ ABS మాత్రం వస్తుంది అనమాట, బ్యాక్ ABS రాదు. అండ్ మీకు టైర్స్ కూడా ఫ్రంట్ MRF టైర్స్ వస్తున్నాయి అన్నమాట. టైర్ లుక్స్ నుండి అలా కొంచెం వెనక్కి వెళ్తే మనకి ఇక్కడ అయితే ఒక రేడియేటర్ ఉంటుంది. యాక్చువల్లీ ఇది ఏంటంటే లిక్విడ్ కూల్డ్ ఇంజన్ కాబట్టి మనకి సో రేడియేటర్ ఫ్యాన్ ఉంటుందన్నమాట. సో ఇంజన్ అయితే బేగ కూల్ చేయడానికి 150cc రేడియేటర్ ఫ్యాన్ రావడం అనేది చాలా గ్రేట్నెస్ అనమాట. అండ్ మీరు ఇక్కడ కనుక చూస్తే మీకు ఇక్కడ ఒక కూలెంట్ ఉంది. ఎక్కువగా ఇది R15లో ఉంటుంది. R15 అండ్ MT15 ఈజ్ సేమ్ అనమాట, సేమ్ వేరియంట్స్. బట్ అది స్పోర్ట్ వేరియంట్, ఇది నేకెడ్ వేరియంట్. ఇంజన్ కోసం అయితే మాట్లాడుకుంటే ఇది MT15 వచ్చేసి 150cc వెహికల్ అనమాట. బట్ దీని డిస్ప్లేస్మెంట్ వచ్చేసి 155cc. అండ్ దీని మ్యాక్స్ పవర్ వచ్చేసి 18.5 PS ఎట్ 10,000 RPM. అండ్ దీని టార్క్ వచ్చేసి 13.9 Nm ఎట్ 8,500 RPM. ఇది బాధాకరమైన విషయం ఏంటంటే BS4 వేరియంట్లోని మనకి పవర్ అండ్ టార్క్ ఇంకొంచెం ఎక్కువ ఉండేది. బట్ BS6 ఏంటంటే మనకి అట్మాస్ఫియర్ లైక్ పొల్యూషన్ని దృష్టిలో పెట్టుకొని దీని పవర్ అండ్ టార్క్ తగ్గించారు. అది కొంచెం బాధాకరమైన విషయం. బట్ ఏం చేయలేము, ఎన్విరాన్మెంట్ని మనం కాపాడుకోవాలంటే ఇలాంటిలో మనం అడ్జస్ట్ అవ్వాలి అప్పుడప్పుడు. అయితే మీరు ఇక్కడ కనుక చూస్తే మీకు 6-speed గేర్ బాక్స్తో వస్తుంది ఈ బైక్ వచ్చేసి. అండ్ మీకైతే ఇక్కడ ఫుట్ పెగ్స్ చూస్తే అల్యూమినియం ఫుట్ పెగ్స్తో అయితే వస్తుందన్నమాట. ఇది వెనకాల సస్పెన్షన్ కనుక చూస్తే మీకు ఇక్కడ మోనోషాక్ సస్పెన్షన్ వస్తుంది. ఇది అడ్జస్టబుల్ అనమాట, మీ హైట్ని దృష్టిలో పెట్టుకొని మీరు దీన్ని అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. ఇది కొంచెం ఇంప్రెసివే. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఇక్కడ అయితే ఒక సైడ్ ఎగ్జాస్ట్ వస్తుందన్నమాట. దీని సౌండ్ నేను తర్వాత వినిపిస్తాను మీకు. మీరు మడ్గార్డ్ కూడా ఇక్కడ చూడవచ్చు, చాలా బాగుంది. అండ్ సైడీ గార్డ్ కూడా మీకు ఇన్బిల్ట్, లేకపోతే బయటికి రానివ్వకుండా లోపలనే పెట్టారనమాట. అండ్ మీరు ఇక్కడ స్ప్రాకెట్స్ కూడా చూడొచ్చు, ఓపెన్ స్ప్రాకెట్స్. సో మీరైతే ఎప్పుడు అయితే అప్పుడు క్లీన్ చేయొచ్చు అనమాట, ప్రతి 500 KM కి. సో అది కూడా క్లీన్ చేయొచ్చు మీరు. ఇకపోతే బ్యాక్ వీల్ కూడా మనకి 17 ఇంచ్ ఎలాయ్తోనే వస్తుంది, ఆరెంజ్ వీల్స్. అండ్ మనకి MRF టైర్తోనే వస్తుంది అనమాట, రేడియల్ టైర్ MRF. కొంచెం ఇలాంటి 150cc పెద్ద టైర్ ఇచ్చారు, అది కూడా కొంచెం ఇంప్రెసివే. ఇక్కడ ఓన్లీ డిస్క్ వస్తుంది అనమాట, ABS అయితే రాదు. ఓన్లీ ఇది సింగిల్ ఛానల్ ABS కాబట్టి మీకు మ్యాక్స్ బ్యాక్ సైడ్ ABS రాదు, ఓన్లీ డిస్క్ వస్తుంది. సైడ్ కనుక చూస్తే మనకి ఒక LED లైట్ ఇచ్చారు. అండ్ ఇది మనకి సీట్ ఇన్బిల్ట్లోనే ఫిక్స్ అయిపోతుంది బయటికి రాకుండా. అండ్ మనకి సిగ్నల్స్ కూడా హాలోజన్ బల్బ్స్ ఇచ్చారనమాట. మీరు ఇక్కడ కనుక చూస్తే సీట్ పక్కన అయితే మనకి మంచి గ్రాబ్ రైల్స్ అయితే వచ్చాయి. సో వీటిని అయితే వెనకాల ఎవరైతే పిల్లని కూర్చుంటున్నారో సో వాటిని అయితే సపోర్ట్ తీసుకొని అయితే కూర్చోవచ్చు. అండ్ ఇవి లైక్ సపోర్ట్ కోసమనే కాదు,
బైక్ లుక్ను కూడా ఇది కంప్లీట్గా మార్చేస్తుంది. ఏదైతే ఈ గ్రాబ్ రీల్స్ ఉన్నాయో. సీట్ విషయం గురించే కొంచెం ఆలోచించాలి, బికాజ్ ఏంటంటే సీట్ మొత్తం సింగిల్ సీట్ అనమాట, మొత్తం అటాచబుల్. బట్ ఏంటంటే మనకి రైడర్కి అయితే ఫుల్ కంఫర్ట్ సీటు, చూడండి ఒకసారి రైడర్కి అయితే ఇక్కడ వరకు అయితే ఫుల్ కంఫర్ట్. బట్ పిలియన్కి అయితే చిన్న సీట్ ఇచ్చారని నా ఉద్దేశం అనమాట, బికాజ్ ఏంటంటే నా పిలియన్ కూడా కూర్చున్నప్పుడు కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయ్యాడు. కొంచెం పెద్దది ఇచ్చుంటే ఇంకా బాగున్ను. దీని ట్యాంక్ కోసం అయితే మాట్లాడుకుందాం అనమాట. ట్యాంక్ వచ్చేసి మనకి మ్యాట్ గ్రే ఫినిషింగ్తో అండ్ చిన్న ఆరెంజ్ గ్రాఫిక్తో అయితే వస్తుంది. అండ్ మీకు ఇక్కడ యమహా లోగో అయితే కనిపిస్తుంది కదా. సో దీనికి ఫ్యూయల్ కెపాసిటీ వచ్చేసి 10 లీటర్స్ అనమాట. మీకు ఎలా లేదన్నా హైవే మీద ఈజీగా ఒక 430 కిలోమీటర్స్ అయితే ఒక ఫుల్ ట్యాంక్ వస్తుంది. దీని మీద కూడా టూరింగ్ చేయొచ్చు బికాజ్ ఏంటంటే కంఫర్ట్ ఎక్కువ ఉంది. బట్ 430 కిలోమీటర్స్ ఆర్ 440 కిలోమీటర్స్ ఇనఫ్ ఫర్ అస్ ఐ థింక్. పోతే ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్లోకి అయితే వెళ్దాం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాండిల్ పొజిషన్ అయితే చూడండి, మనకి ఒక సింగిల్ హ్యాండిల్ బార్తో అయితే వస్తుందన్నమాట. ఇది ఒక కేటీఎంలో వాటిలో అయితే ఏదైతే హ్యాండిల్ బార్ వస్తుందో సో ఇందులో కూడా ఇదే వచ్చింది. సో ఇది ఎక్కువ కంఫర్టబుల్గా ఉంటుంది. చూద్దాం హ్యాండిల్ మీద ఏవైతే ఉన్నాయో చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడైతే ఒక హై బీమ్, లో బీమ్ అండ్ ఒక పాస్ అయితే ఇక్కడే వస్తుందన్నమాట. పాస్ స్విచ్ కూడా ఇక్కడే వస్తుంది, లైక్ ఈ ముందుని రాకుండా ఇక్కడే పాస్ స్విచ్ ఇచ్చారు. మెయిన్ థింగ్ ఇందులో మాట్లాడుకోవాల్సింది ఏంటంటే మనకి హారన్ స్విచ్ అండ్ సిగ్నల్ ఇండికేటర్స్ కూడా మనకి పొజిషన్స్ మార్చేసారనమాట యూరోపియన్ స్టైల్లోని. ఈ హారన్ స్విచ్ని అయితే పైకి మార్చేశారు అండ్ సిగ్నల్ ఇండికేటర్స్ని అయితే కిందన పెట్టారు. ఇది మనం దీనికి కొంచెం అలవాటు అవ్వాలి, కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు ఇందాక వచ్చినప్పుడు కూడా నేను హార్న్ బదులు సిగ్నల్స్ కొడుతున్నాను అనమాట. సో అండ్ నెక్స్ట్ దీంట్లోకి వెళ్తే ఇక్కడైతే ఇంజన్ కిల్ స్విచ్ ఒకటి వస్తుంది అండ్ మనకి ఇక్కడ ఇంజన్ స్టార్ట్ బటన్ వస్తుంది. అండ్ ఇక్కడైతే మనకి కిక్ స్టార్ట్ అయితే ఉండదు, దట్స్ నాట్ అ ప్రాబ్లం. మన మెంటల్ క్లస్టర్లోకి అయితే వెళ్దాం. సో ఇలా స్టార్ట్ చేయగానే సో స్టార్టింగ్ హాయ్ బడీ అని వస్తుంది. సో ఈ ఏదైతే హాయ్ బడీ అని చూసారు కదా, మీరు ఒకసారి మళ్ళీ చూపిస్తాను మీకు. సీయు అని ఉంది కదా, ఇది చూడండి ఇక్కడ స్టార్టింగ్లో హాయ్ బడీ అని వస్తుంది కదా. సో నేనైతే ఈ దీంట్లోని మన నేమ్ కూడా పెట్టుకోవచ్చు హాయ్ బడీ అనే దగ్గర. సో అది నేను ఎలా చేయాలనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఒకవేళ మీకు అలాంటి వీడియో కావాలంటే కింద కామెంట్స్లో చెప్పండి. సో అయితే ఇప్పుడు చూద్దాం ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ కోసం మాట్లాడుకుందాం. ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్లో మనకి ఇక్కడ ఒక గేర్ ఇండికేటర్ వస్తుందన్నమాట. సో మనం ఏ గేర్లో ఉన్నామనేది క్లియర్గా చూపిస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఒక న్యూట్రల్ ఇండికేషన్, ఇంజిన్ టెంపరేచర్ ఎంత ఉన్నదని చెప్తుంది, ఇంజిన్ ఆయిల్ గురించి ఇక్కడ చెప్తుందన్నమాట. అండ్ మనం ఇక్కడ కనుక చూస్తే ఏబిఎస్ ఇండికేటర్ వస్తుంది, మనకి ఏబిఎస్ ఆన్ అయ్యి ఉందా లేదా అనేది. అండ్ మనకి ఇక్కడ హై బీమ్ లో బీమ్ ది అంటే లైక్ లైట్ ది ఇండికేటర్ చూపిస్తుంది. అండ్ ఇక్కడ సిగ్నల్ ఇండికేటర్స్ అనమాట. మనకి ఇక్కడ అయితే ఒక ఫ్యూయల్ ఇండికేటర్ వచ్చిందనమాట అండ్ టాకోమీటర్. ఇక్కడ మనకి ఇక్కడ ఓడోమీటర్ కూడా వస్తుంది, చూసారు కదా ఇక్కడ ఓడోమీటర్. మనం మోడ్స్ చేంజ్ చేసుకోవచ్చు, ఇక్కడ 2 మోడ్స్ వస్తాయి మీకు, ట్రిప్ 1 ట్రిప్ 2. అండ్ ఇక్కడ మీకు ఆర్పిఎం ది చూపిస్తుంది అనమాట. సో ఇది ఒక బెనిఫిటే, ఒకసారి చూడండి. చూసండి ఇక్కడ లైట్ వెలుగుతుంది, చూడండి చూసారా లైట్ వెలిగింది. సో ఏదంటే ఇది ఆర్పిఎంది ఇదనమాట లైట్. అండ్ మీరు ఇక్కడ కనుక చూస్తే కీ కూడా ఇక్కడ మీకు 250 మోడల్లో కీ వస్తుందన్నమాట, ఇది కూడా కొంచెం చాలా బాగుంది. సో మీరు డూమ్ మీద కనుక చూస్తే లైక్ ఇక్కడ మీకు ఒక 4 బోల్స్ వస్తున్నాయి అనమాట. సో ఈ 4 బోల్స్ని అసలు అవి దేనికి సంబంధం లేదు అని అనుకోవచ్చు, బికాజ్ ఎందుకంటే ఇది దేనికి అటాచబుల్ కాదు. బట్ ఏంటంటే ఈ 4 హోల్స్ని ఎందుకు ఇచ్చారంటే మనం ఏదైనా థర్డ్ పార్టీ కంపెనీస్ నుండి ఏవైనా మోడ్స్ అయితే యూజ్ చేసుకొని వీటిని మనం మోడిఫికేషన్ చేసుకోవచ్చు. లైక్ దీనికి ఒక వైజర్ పెట్టుకోవచ్చు, ఆర్ ఎల్స్ మీకు ఇలా సైడ్ని వస్తుంటుంది చూడండి, ఒక బఫెలో లాంటిది ఒక వింగ్ వస్తుంది అనమాట, అది కూడా చాలా బాగుంటుంది. సో నేను ఫ్యూచర్లో దీని మీద ఇలాంటి మోడ్స్ వీడియోస్ చేస్తాను, మీకు కావాలంటే కింద కమెంట్స్ పెట్టండి ఎలాంటి మోడ్ కావాలనేది. బైక్ కంప్లీట్ వెయిట్ వచ్చేసి 138 కేజీస్ అనమాట. ఇది చాలా ఇంప్రెసివ్, బికాజ్ ఎందుకంటే ఇంత లైట్ వెయిట్ మెషిన్ మనం ఎక్కువగా స్పీడ్స్ చేస్తున్నప్పుడు చాలా ఈజీగా మూవ్ అవుతుంది బైక్ వెహికల్ అయితే. ఒకసారి దీని ఎగ్జాస్ట్ సౌండ్ విందాం ఎలా ఉంటుంది ఏంటి అనేది. సో ఎగ్జాస్ట్ సౌండ్ విన్నారు కదా, ఇది 150 సీసీకి ఇది నాకు తెలిసి ఇనఫ్, చాలా బాగానే వస్తుంది ఎగ్జాస్ట్ సౌండ్ కూడా. ఈ యమహా MT15 స్పెసిఫికేషన్స్ అయితే చూసారు కదా, నేను హోప్ మీకు అన్ని స్పెసిఫికేషన్స్ అన్నీ నచ్చాయనుకుంటున్నా. ఇప్పుడైతే మనం ఈ స్పెసిఫికేషన్స్ అయితే చూసాం కదా, సో మనం ఇప్పుడైతే ఈ బైక్ని మనం రైడ్ చేసి అయితే దీని రైడింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందనేది నేను మీతో షేర్ చేసుకుంటాను. సో లేట్ చేయకుండా యాక్షన్ కెమెరా వ్యూలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఈ MT15 అయితే మనం ఇప్పుడు టెస్ట్ రైడ్ చేయబోతున్నాం. సో లేట్ చేయకుండా టెస్ట్ రైడ్ అయితే చేసేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇటు చూసారు కదా 250 KTM 250లో మీకు ఎలాగైతే కీ వస్తుందో సో ఇందులో కూడా అలానే వస్తుంది. సో ఇగ్నిషన్ అయితే స్టార్ట్ చేద్దాం. సో చూసారు కదా ఫస్ట్ గేర్కి వచ్చాం కదా, ఇప్పుడు టార్క్ చూడండి. ఇది ఆ పుల్ అయితే ఎక్సలెంట్, అసలు
ఫుల్ అయితే ఇంకా తోపు అన్నమాట, అందుకే దీన్ని మాస్టర్ ఆఫ్ టార్క్ అన్నారేమో. చూడండి ఎంత బాగుంది ఆ ఫుల్. బ్రేకింగ్ కూడా ఎక్సలెంట్, సూపర్ సూపర్ సూపర్. అందుకే ఇది నా ఫేవరెట్ బైక్ అన్నమాట. యాక్చువల్లీ ఎన్ఎస్ తర్వాత ఉండే అనమాట 150 సీసీలు అయితే ఇది ద బెస్ట్ వెహికల్. ఎందుకంటే నేను మా ఫ్రెండ్స్కి కూడా చాలామంది చెప్పాను అనమాట ఈ బైక్ చాలా బాగుంటుందని. బట్ నా ఫ్రెండ్ దిలీప్ రామ్ వల్ల అయితే నాకు ఇది రైడ్ చేసే అవకాశం అయితే వచ్చింది. థ్యాంక్ యూ దిలీప్ ఫర్ పర్చేసింగ్ దిస్ బైక్. తన వల్లే మనం ఈ టెస్ట్ రైడ్ చేయగలుగుతున్నాం, తను లేకుంటే మనం చేయలేమన్నమాట. ఈ పాండమిక్లో మనకి ఎవరు టెస్ట్ రైడ్ చేయడానికి ఇవ్వరు. సో ఇక్కడ షిఫ్టింగ్ కూడా బాగుంది, లైక్ స్లిప్పర్ కోచ్ లాగా గేర్ షిఫ్టింగ్ కూడా చాలా ఈజీగా ఉందన్నమాట గేర్ షిఫ్టింగ్. అండ్ మీరు ఇక్కడ బ్రేకింగ్ కనుక చూస్తే ఒకసారి ఫస్ట్ ఫ్రంట్ బ్రేక్ని అయితే టెస్ట్ చేద్దాం. చూసారా ఫ్రంట్ బ్రేక్ బాగుంది. ఇప్పుడు రియర్ బ్రేక్ని అయితే టెస్ట్ చేద్దాం. తోప్ బాగా పట్టింది. ఫ్రెండ్ ఇక్కడ వెయిట్ చేస్తున్నాడు. బాయ్ ఫ్రెండ్స్, నా కోసం ఏ వీడియోకైనా తను వస్తాడనమాట. తనకి ఎక్కువగా థ్యాంక్స్ చెప్పుకోవాలి. అండ్ మీరు ఇక్కడ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్లో చూసారు కదా, హారన్ కూడా చాలా బాగుంది. బట్ ఇక్కడ హారన్ని ఇది ఒక్కటే కొంచెం చేంజ్ అనమాట, అది ఒక్కటే కొంచెం డిఫరెన్స్. ఇఫ్ నాట్ చాలా బాగుంటుంది. బట్ కొంచెం అలవాటు అయితే మనకు కూడా ఇది బాగానే ఉంటుంది. హారన్ సౌండ్ కూడా బాగానే ఉంది. సిగ్నల్ ఇండికేటర్స్ కూడా ఈజీగా అంటే ఇటు అటు పుష్ అవుతున్నాయి ఎవ్రీథింగ్. ఒకసారి సీటింగ్ పొజిషన్ చూసారా మీరు, ఏదైతే ఈ సీటింగ్ పొజిషన్ ఉందో ఇది నా థైస్ని అయితే కరెక్ట్గా అంటే లైక్ ఈ లెగ్స్ని మనల్ని పట్టుకొని ఉన్నాయన్నమాట ట్యాంక్. డిజైన్ బాగుంది మెయిన్ థింగ్ అనమాట డిజైన్. ఎందుకంటే ఈ ట్యాంక్ ఏదైతే ఉందో ఇది కరెక్ట్గా మన లెగ్స్కి అయితే ఫిట్ అవుతున్నాయి. అండ్ సో ఏంటంటే గ్రిప్ ఇస్తుంది అనమాట, అటాచ్మెంట్ గ్రిప్ అయితే ఇస్తుంది, అది చాలా బాగుంది. అండ్ హ్యాండ్లింగ్ కూడా చూడండి, హ్యాండ్లింగ్ కూడా చూసారా ఎంత బాగుందో. హ్యాండ్లింగ్ కూడా చాలా బాగుంది. అంటే లైక్ ట్రాఫిక్లో అయితే ఫుల్గా ఆడుకోవచ్చు. బికాజ్ ఏంటంటే మనకి హ్యాండ్లింగ్ ఏదైతే హ్యాండిల్ ఉందో అది చాలా దగ్గరలో ఉందన్నమాట పొజిషన్. హ్యాండ్లింగ్ పొజిషన్ కూడా చాలా బాగుంది ఏదైతే హ్యాండిల్ ఉందో. ప్లస్ మనం ఎక్కువగా స్ట్రెస్ కూడా ఫీల్ అవ్వ హ్యాండిల్ వల్ల అంత బాగుంది. బికాజ్ ఏంటంటే మనకి ఏదైతే సీటింగ్ పొజిషన్ నుండి హ్యాండిల్కి ఎంత లాంగ్ ఉంటుందో అంత ఎక్కువగా స్ట్రెస్ అయితే ఫీల్ అవుతాం మనం. అండ్ సిట్టింగ్ పోస్చర్ కూడా చాలా బాగుంది. ఎందుకంటే సిట్టింగ్ పోస్చర్ ఎందుకు బాగుందంటే హ్యాండిల్ కొంచెం లోవర్లో ఉంది అండ్ మన సీటు దగ్గరలో ఉంది కాబట్టి సిట్టింగ్ పోస్చర్ ఏంటంటే మనకి స్ట్రైట్గా ఉందన్నమాట. అంటే లైక్ కొంచెం స్పోర్ట్స్ వేరియంట్లా కాకుండా ఇది నేకెడ్ వేరియంట్ కాబట్టి కొంచెం కరెక్ట్గా స్టిఫ్నెస్గా ఉందన్నమాట. సో ఎక్కువగా మనం దీనివల్ల బ్యాక్ పెయిన్ ఎక్కువ ఫీల్ అవ్వకపోవచ్చు, అదొక ప్లస్ పాయింటే ఇందులోని. కేటీఎమ్ 125 కన్నా నాకు తెలిసి ఏదైతే 150 ఉందో ఇది చాలా అంటే చాలా బెస్ట్. అంటే లైక్ 150 వేరియంట్స్లో ఎఫ్జి ఇవన్నీ ఏవైతే వేరియంట్స్ ఉన్నాయో వాటికన్నా నాకు తెలిసి ఇది చాలా అంటే చాలా బెస్ట్ బైక్ అని నేను రివ్యూ చేస్తున్నాను కాదు, పర్సనల్లీ ఫ్రమ్ మై హార్ట్ నుంచి చెప్తున్నా. ఎందుకంటే 150 సీసీలోని ఇంత స్పెక్స్తో అండ్ ఇంత పవర్తో అయితే ఏ బైక్ని నేను చూడలేదు. సో మీరు ఎవరైనా 150 సీసీలో తీసుకోవాలనుకుంటే మీరు కేటీఎం ఒకవేళ 125 సీసీలో అనుకున్నానా, నాకు తెలిసి ఇది అఫోర్డబుల్ ప్రైస్లో ఉంటుంది. మేబీ నాకు తెలిసి ఎక్కడో 170 or 160 పడుతుంది. ఎక్స్షోరూమ్ అయితే 140 అనమాట. కొంచెం 125 కన్నా కేటీఎం 125 కన్నా ఇది తీసుకోవడం చాలా బెస్ట్ నాకు తెలిసిన వరకు అయితే. అండ్ సర్వీస్ మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువే. ఏదైతే సస్పెన్షన్ ఉందో అది చాలా బాగుంది. మీకు ఏదైనా లైక్ చిన్న గుంత లాంటిది ఏమైనా ఉంటే చూపిస్తాను చూడండి. చూసారా అంటే అంతగా ఫీల్ కావట్లేదు, ఒక చిన్న గుంత వచ్చినా అంతగా ఫీల్ అవ్వట్లేదు. సస్పెన్షన్ కూడా బాగుంది. అండ్ టెలిస్కోపిక్ అండ్ మోనో షాక్ సస్పెన్షన్ కూడా బాగానే ఉన్నాయి. యూఎస్డి ఇవ్వకపోయినా నాట్ ఇష్యూ. అంటే లైక్ ఇలాంటి 150 సీసీలోని ఇన్ని మోడ్స్ రావడమే చాలా గ్రేట్. అంటే లైక్ ఇన్ని స్పెసిఫికేషన్స్తో రావడమే గ్రేట్. అండ్ చూడండి చూసారా అంతగా ఫీల్ అవ్వట్లేదు, ఓకే అన్నమాట. సో రేడియేటర్ ఫ్యాన్ని మీరు ఇక్కడ చూడవచ్చు తిరుగుతుంది. సో రేడియేటర్ సౌండ్ వింటారు ఒకసారి. సో ఇక్కడ నుండి అయితే హీట్ వస్తుంది అన్నమాట. ఇంజన్ అయితే ఇప్పుడు కూల్ చేస్తుంది. సో ఇది ఈ ఫ్యాన్ తిరుగుతుంది అన్నమాట చూడండి. మళ్ళీ సో మీకు ఈ స్టాండ్ ఏదైతే ఉందో మీకు ఇంజన్ కట్ ఆఫ్ అనమాట. స్టాండ్ ఎప్పుడైతే మీరు వేస్తారో ఇంజన్ అయితే ఆన్ అవ్వదు. సో ఒకసారి మీకు డెమో చూపిస్తాను ఎలాగనేది చూడండి. ఇంజన్ అయితే ఇప్పుడు ఆన్ అయ్యి ఉంది కదా. సో ఇప్పుడు దీన్ని కట్ ఆఫ్ ఎలా చేస్తారనేది చూద్దాం. సైడ్ స్టాండ్ ఆన్ చేస్తే ఇంజన్ అయితే ఆఫ్ అయిపోద్ది. సో ఒకసారి చూద్దాం. సో ఇంజన్ అయితే ఆఫ్ అయిపోయింది చూసారు కదా.
ఇగ్నిషన్ అయితే ఆన్ అయితే ఉంది. ఇప్పుడు చూడండి ఒకసారి స్విచ్ అవ్వట్లేదు. బికాజ్ ఏంటంటే మనకి ఇక్కడ సైడ్ స్టాండ్ వేసింది కాబట్టి మనకి ఇంజిన్ అయితే ఆన్ అవ్వట్లేదు. ఇది ఒక బెస్ట్ థింగ్ అనే చెప్పొచ్చు. బికాజ్ ఎందుకంటే ఎప్పుడైతే సైడ్ స్టాండ్ వేసిందో ఇంజిన్ ఆన్ అవ్వకపోవడం బెస్ట్ థింగ్, ఎందుకంటే దీనివల్ల చాలా యాక్సిడెంట్స్ అయితే అయ్యాయి. సో అందుకు ఇది ఒక బెస్ట్ థింగ్ అనే చెప్పుకోవచ్చు. ఈ బైక్లోని ఒక మంచి ఫ్యూచరే. సో దీన్ని ఒకసారి ట్రాఫిక్లో రైడ్ చేసి చూద్దాం, ట్రాఫిక్లో ఎలా ఉందనేది చూద్దాం. బైక్లో అయితే జీరో వైబ్రేషన్స్ అన్నమాట, వైబ్రేషన్స్ అనేవే లేవు బైక్లోని. ఈజీగా ట్రాఫిక్ అయితే ఫిల్టర్ చేయొచ్చు దీనివల్ల, ఏ గ్యాప్లోనే ఈజీగా వెళ్తుంది. ట్రాఫిక్ని అయితే ఈజీగా ఫిల్టర్ చేయగలుగుతుంది. బ్రేకింగ్ మెయిన్ థింగ్ బాగుందన్నమాట. సో అందువల్ల ట్రాఫిక్లో ఈజీగా కంట్రోల్ చేసే వెహికల్ ఇది. పెద్దగా ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. ఆబ్వియస్లీ మీరు అందరూ వినే ఉంటారు MT15 కోసం. సో బైక్ అయితే కళ్ళు మూసుకొని అయితే తీసుకోవచ్చు హ్యాపీగా, బికాస్ అంత బెస్ట్ వెహికల్. అంటే నేను కొన్ని బైక్స్ అయితే చెప్తాను మీరు ఆచి చూసి తీసుకోండి అని. ఒకవేళ మీరు 150cc వెహికల్ అయితే తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా గో ఫర్ దిస్, బికాస్ ఇట్స్ అ గుడ్ ఆప్షన్ అన్నమాట. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మరెన్నో వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాడు మీ సునీల్ చెర్రీ. అంతవరకు సీ యూ సైనింగ్ ఆఫ్ యువర్ సునీల్ చెర్రీ బ్లాగ్స్.